హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తీరు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ 2024 గురించే పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఏ జట్టు బలాలేంటి, ఏ జట్టు బలహీనతలేంటి, ఎవరు ఈ సీజన్లో చెలరేగబోతున్నారు, ఏ ప్లేయర్ ఆట తీరు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా టీమ్స్ వైజ్గా ఎవరు పైచే సాధించబోతున్నారు అనేటువంటి ఎన్నో ప్రశ్నలు ఐపీఎల్ ఆడియన్స్ మైండ్లో అయితే తిరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనమైతే టాప్ ప్లేయర్స్లో టాప్ జట్టులో ఒకటేగా ఉన్నటువంటి ముంబై ఇండియన్స్కి సంబంధించి వాళ్ళ జట్టు బలాలేంటి, బలహీనతలేంటి, ఈ సీజన్లో వాళ్ళు ఏ మేరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ముంబై జట్టు గురించి మాట్లాడుకోవాలి అంటే ముంబై ఇప్పటికే 5 సార్లు టైటిల్స్ గెలిచేటువంటి, ఐపీఎల్కి సంబంధించి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసినటువంటి జట్టుగా ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతలను అయితే సొంతం చేసుకుంది. అయితే ఈసారి మాత్రం ఈ సీజన్లో ముంబైకి సంబంధించి పాజిటివ్ ఎంత ఉందో, నెగిటివిటీ కూడా సోషల్ మీడియాలో అంతే తిరుగుతుంది. అయితే అది ప్లేయర్స్ పరంగా కాదు, ఫ్రాంచైజీ గురించి అయితే కొంచెం నెగిటివిటీ నడుస్తుంది. దానికి కారణం అందరికీ తెలిసిందే. ఇప్పుడు జట్టు కోసం ఎంతో కృషి చేసినటువంటి రోహిత్ శర్మని పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ పగ్గాలు అందించడం మీద ఇప్పటికీ కూడా ఎంతో కొంత అసంతృప్తి అయితే నడుస్తుంది. రోహిత్ శర్మ మాత్రం వచ్చి జట్టులో చేరాడు. అలాగే హార్దిక్, రోహిత్ కూడా రీసెంట్గానే ఇద్దరు ఆప్యాయంగా హగ్ చేసుకోవడం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఎంఐ జట్టుకు సంబంధించి బలాల గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అలాగే రోహిత్ శర్మ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ రూపంలో ముంబై జట్టుకి ఇద్దరు కెప్టెన్స్ అయితే ఎప్పుడు కూడా రెడీగా ఆన్ఫీల్డ్లో అయితే ఉంటారు. ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకి ఏదైనా డౌట్ వచ్చినా, లేకపోతే రోహిత్ శర్మ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కూడా రోహిత్ శర్మ అయితే ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యటువంటి రిలేషన్షిప్ మీద ఆధారపడి ఎంఐ విజయ అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇద్దరు కెప్టెన్స్ అయితే ముంబైకి అందుబాటులో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా జట్టు పరంగా చూసుకున్నట్టయితే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ అయితే ముంబై జట్టులో ఉండటం వాళ్ళకి అతిపెద్ద అసెట్ అనే చెప్పాలి. బుమ్రా గురించి, బుమ్రా టాలెంట్ గురించి ఎవరెవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ టాప్ బ్యాటర్స్ అందరూ కూడా బుమ్రాని మెచ్చుకుంటాం మనం అయితే ఇప్పటికే చూసాము. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంఐ జట్టుకు సంబంధించి బ్యాటింగ్ లైనప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంఐ జట్టులో బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్స్ అయితే అందుబాటులో ఉన్నారు. అలాగే హిట్టర్స్ కూడా మనకి మిడిల్ ఆర్డర్ చూసుకున్నా కానీ టిమ్ డేవిడ్ కావచ్చు, నెహల్ వధౌరా కావచ్చు, నబీ లాంటి హిట్టర్స్ కూడా మనకి లోయర్ ఆర్డర్ వరకు కూడా ఉన్నారు. సో ముంబై బ్యాటింగ్ పరంగా ఒక దుర్భేద్యమైనటువంటి ఒక జట్టుగా ముంబై అయితే ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బౌలింగ్ యూనిట్ గురించి చూసుకున్నట్లయితే బుమ్రా ఖచ్చితంగా ముందుండి బౌలింగ్ యూనిట్ని అయితే లీడ్ చేస్తాడు. ఇక బుమ్రాకి తోడుగా గెరాల్ కోయెడ్జీ అలాగే జేసన్ బెరండార్ఫ్ అయితే అతనికి సపోర్ట్గా ఉంటారు. సో బౌలింగ్ పరంగా కూడా పేస్ పరంగా చూసుకుంటే, ముఖ్యంగా పేస్ గురించే మాట్లాడుకోవాలి, పేస్ పరంగా చూసుకున్నా కానీ ముంబై జట్టుకి అయితే బలంగానే ఉంది అని చెప్పాలి. అయితే ముంబై జట్టుకి ఎన్నైతే బలాలు ఉన్నాయో అలాగే బలహీనతలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక జట్టుకి బలము, బలహీనతలు రెండూ ఉంటాయి. ఇక ముంబై జట్టు బలహీనతల గురించి మనం అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బలహీనతల విషయానికి వచ్చేసరికి బలంగా ఎవరైతే ఉన్నారో, రోహిత్ పాండ్యా అని మనం అనుకున్నామో, వాళ్ళే బలహీనత కిందకు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. జట్టుని ప్రమాదంలోకి నెట్టేసినటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి కెప్టెన్సీ లాక్కోవడం వల్ల, అది హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం వల్ల రోహిత్ ఫ్యాన్స్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు ఖచ్చితంగా ఆనందంగా అయితే లేరు. రోహిత్ శర్మ ఇటీవల ఇన్స్టాగ్రామ్ సంబంధించి నేను ఈ ఐపీఎల్ ఆడట్లేదు అంటూ ఒక స్టోరీ కూడా పెట్టి డిలీట్ చేయడం మనం చూసాం. అంటే అతను ఏదో విధంగా కొంచెం జట్టుకు దూరం అవ్వాలి అని అనుకున్నాడు, కానీ అది పర్యవసానం అంటే కారణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, కానీ తప్పక మళ్ళీ జట్టులోకి వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. కాబట్టి రోహిత్ పాండ్యా రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే జట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యటువంటి సత్సంబంధాలు కనుక కరెక్ట్ టైంలో కనుక సెట్ కాకపోతే మాత్రం జట్టుకు అది చాలా పెద్ద బలహీనత అయితే అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక స్పిన్ పరంగా చూసుకున్నట్టయితే ముంబై జట్టు చాలా వీక్ అనే చెప్పాలి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పేస్ యూనిట్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు, కానీ స్పిన్నర్ మాత్రం కొంచెం లైట్ తీసుకున్నటువంటి అభిప్రాయాలు అనలిస్టుల నుంచి, ప్రముఖ అనలిస్టుల గురించి మనం వింటూనే ఉంటాము. ఇక జట్టులో చావలా మినహా పెద్ద టాప్ స్పిన్నర్స్ ఎవరూ లేరనే చెప్పాలి. ఇక చావలాకి తోడుగా కుమార్, కార్తికేయ, ములాని, శ్రేయస్, గోపాల్ ఉన్నా కూడా వాళ్ళకి ఎంతవరకు జట్టులో ఛాన్స్ వస్తుంది అంటే చెప్పలేని పరిస్థితి అనే చెప్పాలి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ముంబైకి బౌలింగ్ యూనిట్ చూసుకుంటే స్పిన్ పరంగా చాలా అంటే చాలా వీక్గా ఉన్నారనే చెప్పాలి. స్పిన్నర్స్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకైతే తుది జట్టు విషయానికి వచ్చేసరికి. పేస్ యూనిట్ ఎంత బలంగా ఉంటుందో, స్పిన్ మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఇక రోహిత్ పాండ్యా ఎంత తొందరగా ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకుంటే జట్టుకు అంత మంచిగా ఉంటుంది. అలాగే
ఇక ముంబై జట్టు ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాటింగ్ కావచ్చు, రోహిత్ శర్మ, పాండ్యా లాంటి కెప్టెన్సీ చేసిన వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు గుజరాత్ టైటన్స్కి కూడా టైటిల్స్ అందించిన, ఇప్పుడు టైటిల్ అందించినటువంటి అనుభవం అయితే ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యాని కూడా తక్కువ చేయడానికి లేదు ఇక్కడ. కాబట్టి కెప్టెన్ పరంగా, బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా అంతా కూడా ఎంఐ జట్టు స్ట్రాంగ్గానే ఉంది. కదా స్పిన్ యూనిట్ ఒక్కటే వాళ్ళు కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ముంబై జట్టు ఖచ్చితంగా ఐపీఎల్లో 2024 సీజన్లో టైటిల్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి కొత్త హిస్టరీని ఈ సీజన్లో రిపీట్ చేయబోతున్నారా, రికార్డులను సృష్టించబోతున్నారా అంటే కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ముంబై జట్టుకు సంబంధించి బలాలేంటి, బలహీనతలు ఏంటి, మీ ఒపీనియన్స్ని మాత్రం కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.